ఒకే ఒక జీవితం ఇవాళ ఈ సెన్సార్ రివ్యూ అనేది వచ్చేసింది యుఎస్ఏ నుంచి. మరి ఈ సినిమా ప్రీమియర్ అయితే పడబోతుంది, ఎప్పుడు సాయంత్రం 6 అయితే ప్రీమియర్ పడుతుంది. మరి సెన్సార్ రిపోర్ట్ ఏంటి భయ్య, రివ్యూ ఏంటి, రేటింగ్ ఏంటి, స్టోరీ ప్లాట్ ఏంటి వంటి విషయాలు డీటెయిల్గా తెలుసుకుందాం రాండి. మరి ఇక ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్స్లో శర్వానంద్, రీతు వర్మ, అమలా అక్కినేని, ప్రియదర్శి వంటి వాళ్ళు మొదలైన వాళ్ళు మనకి మెయిన్ లీడ్ రోల్స్లో కనిపించారు. మరి సినిమా ఎలా ఉంది భయ్య, బాగుందా అంటే పర్లేదంట, పాజిటివ్గానే మనకి సెన్సార్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఇక యూబయ సర్టిఫైడ్ అయితే వచ్చేసింది మనకి. 2 hours 37 minutes అయితే సినిమా ఉంటుంది. ఇక స్టోరీ ప్లాట్లోకి వెళ్ళిపోదాం రండి. మరి స్టోరీ ప్లాట్ ఏంటంటే మన శర్వానంద్ గారు, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ గారు వీళ్ళు వాళ్ళు ఉన్న కాలం నుంచి ప్రజెంట్ నుంచి పాస్ట్కి అయితే వెళ్తారు టైం మిషన్ ద్వారా. అయితే ఆ మిషన్ అనేది మనకి నాజర్ గారు అయితే తయారు చేసి పెడతారు. అయితే ఒక సీక్రెట్ ప్లేస్ నుంచి వాళ్ళు ట్రావెల్ అయ్యి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, అసలు ఎలా మళ్ళీ బయటపడ్డారా లేదా వంటి విషయాలు మీరు సినిమాలో చూసి తెలుసుకోండి. ఇక నాజర్ గారి యాక్టింగ్ కూడా సూపర్గా ఉందనే చెప్పాలి. ఇక ఆయన చెప్తారు మనకి టైం మిషన్లో ఒక్కసారి మాత్రమే మనం ప్రయాణం చేయగలమని. మరి హీరోలందరూ మనకి ఎలా ఎదుర్కొన్నారు సమస్యలు వంటివి మీరు సినిమాలో చూసి తెలుసుకోండి. ఇదండి స్టోరీ ప్లాట్. అయితే ఇక ఈ సినిమా 2 hours 37 minutes అయితే ఉండబోతుంది. అయితే శర్వానంద్ గారి కెరీర్లో మంచి కంబ్యాక్ ఇస్తారా లేదనేది మీరు థియేటర్లో చూసి తెలుసుకోండి. సినిమా అయితే పర్లేదు గాయ్స్, సినిమా అయితే వన్ టైం అయితే చూడవచ్చు. ఇక గ్రాఫిక్ షాట్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. రీతు వర్మ కూడా మనకి మంచి రోల్ ప్లే చేశారు. ఇక మనకి హీరో అయితే మంచి గిటారిస్ట్గా అయితే ఉంటారు. రేటింగ్ వచ్చేసి మనకి 2.5 నుంచి 3.5 దాకా ఇస్తున్నారు. సో మన రేటింగ్ కూడా అదే. ఇదండి యుఎస్ఏ ప్రీమియర్ షో రివ్యూ అయితే.